एपी मंत्री मेकपाटी गौतम रेड्डी तन सొంత నియోజకవర్గం అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఆత్మకూరు చేజెల్ల ఏస్పేట అనంతసాగర్ మండలాల్లోని చెరువులను సందర్శించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాలకు తాగునీరు అదే విధంగా రెండవ కారు పంటకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. అనంతరం లాక్డౌన్ సందర్భంగా నిరంతరం శ్రమిస్తున్న ఆత్మకూరు మున్సిపల్ కార్మికులకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఎస్పేట దర్గా దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చి లాక్డౌన్ కారణంగా గ్రామంలో చిక్కుకుపోయిన వారికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. తమ ప్రాంత వాసులను స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయాలని అసదుద్దీన్ ఓవైసీ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కోరారు. తెలంగాణ వాళ్ళెవరికైతే అక్కడ అసత్తు వేసి నేను ఏర్పాట్లు చేస్తాను అన్నది. ఎంతమంది నాకు కనుక్కొని చెప్పండి, దాని ప్రశ్న మనం అదేం చేస్తాం. చేరే వారి హైదరాబాద్ వచ్చేయండి ముందు. హైదరాబాద్ హైదరాబాద్ వరకు మనం తెలంగాణ బార్డర్ వరకు చేర్పించుకుంటాం. అదే హైదరాబాద్ పాయింట్ టు పాయింట్ కూడా హైదరాబాద్ అనుకోండి, తెలంగాణ నుంచి ఒకటి తీసుకుంటాం. ఇంకా 4 బస్సెస్ కూడా వాళ్ళే కూడా ఉన్నాయండి. వాళ్ళు వచ్చింది కూడా 4 బస్సెస్ వస్తుంది. బస్సు 25 కన్నా పోలేదు. మీరు అందుకని మీరు నాకు చెప్పండి ఎంత నంబరు, దాని ప్రశ్న. ఈరోజు మనం కేజర్ల మండలం, అనంతసాగర్ మండలం, అలాగే మన ఏస్పేట మండలం ఈ యొక్క ఈ గత ఈ 2 రోజులు అంటే మనకు వచ్చే రాబోయే రోజుల్లో మనకి సాగునీరు తాగునీరు అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా తాగునీరు ఏస్పేట మండలానికి అందించేటట్టుగా అన్ని గ్రామాలకి ముందుగా చూసేటట్టుగా మనం ఈరోజు పర్యటన జరుగుతూ ఉంది. అలాగే ఈ 2 క్రాప్కి ఆత్మకూరికి ఎంతవరకు మనం పెంచుకోవాలనేది అది చూసుకుంటూ తర్వాత కావాల్సిన చెరువులు కానీ కావాల్సిన ఆయకట్టు కూడా ఆ 2 క్రాప్కి కూడా ఏర్పాటు చేసుకుంటూ మన అధికారులతో పాటు పర్యటన చేసుకుంటూ వస్తున్నాం.